Hello friends, welcome to Lakshmi Olola's Kitchen. Nenu me Lakshmi. Ee video lo budidha gummadikayato halwa ela chesukovalo chupistunnanandi. Normal ga ee gummadikayato odiyalu pettukuntam kada, kani vidhanga sweet kuda chesukovachchu. Chala healthy andi budidha gummadikaya anedi mana body ni baga cool chestundi. So mari ee sweet ela chesukovalo chuse munduga video ki like cheyadi marchipokandi. So start cheddam. దాని కోసం ముందుగా బూడిద గుమ్మడికాయ తీసుకోవాలండి నేను ఇక్కడ చిన్న సైజ్ గుమ్మడికాయని తీసుకుని శుభ్రంగా కడిగాను పైన బూడిదలాగా ఉంటుంది కదా సో అదంతా కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వాష్ చేసుకుంటే తగ్గుతుంది ఇప్పుడు దీన్ని సెంటర్ కి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా రెండు పార్ట్స్ గా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ ని 4 పార్ట్స్ గా మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే మన లోపల సీడ్స్ అనేవి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది సో నేను ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో అదే విధంగా ఆ పైన మెత్తగా ఉండే పార్ట్ అలాగే సీడ్స్ అన్ని కూడా తీసేసుకోవాలి సో సీడ్స్ ని మనం ఎండ పెట్టుకొని వాడుకోవచ్చండి అవి కూడా అలాగే పైన తెల్లగా ఉంది కదా అది మిక్సీ జార్ లో మనం ఒకసారి వేసుకొని గ్రైండ్ చేసుకొని వడకట్టుకొని ఆ జ్యూస్ కూడా తాగొచ్చు సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని గ్రేట్ చేసుకొని గ్రేటర్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రేట్ చేసుకోవాలి అడిగిన బేస్ అనేది ఉంచుకుంటే మనం గ్రేట్ చేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అడుగునంతా కూడా గ్రీన్ కలర్ లో మాత్రమే వదిలేసి మిగతా వైట్ పార్ట్ అంతా కూడా మనం గ్రేట్ చేసుకోవచ్చు So, మనం ఈ విధంగా గ్రేట్ చేసుకుంటే ఇలా ఉంటుందండి నేను కొంచెం పెద్దగా ఉండేలాగా గ్రేట్ చేసుకున్నాను సో గుమ్మడికాయ ఎంత గ్రేట్ చేయగా నాకు ఇంత పల్ప్ వచ్చింది సో ఇప్పుడు దీన్ని ఒక కప్ తీసుకొని ఎన్ని కప్స్ వచ్చింది అనేది కొలుచుకుందాం నేను ఇక్కడ 1 కప్ తీసుకున్నానండి ఆ కప్పుతో నిండుగా పెట్టుకున్నాను సో వాటర్ తో సహా నేను ఇక్కడ తీసుకుంటున్నానండి ఒకవేళ ఎక్కువ టైం పడుతుంది వాటర్ వద్దు అనుకుంటే కనుక మీరు వాటర్ సెపరేట్ చేసుకొని ఓన్లీ మనం గ్రేట్ చేసుకున్న ఆ పీచును మాత్రమే వాడుకోవచ్చు సో నేను ఈ విధంగా కొలుచుకుంటే 3 కప్స్ ఫుల్ గా వచ్చిందండి అలాగే మిగతాది ఇంకొక హాఫ్ కప్ వచ్చింది నేను వాటర్ తో సహా తీసుకున్నాను మీరు ప్లేట్ లో చూసినట్లయితే అడుగున వాటర్ కూడా చాలా ఉంటుంది సో వాటర్ తో సహా యూస్ చేస్తే హెల్త్ కి మంచిదని మొత్తం తీసుకున్నాను సో ఇప్పుడు ఇది దీన్ని పక్కన ఉంచుకొని హల్వా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకోవాలి ఇందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలండి హల్వాకి మనం ఎంత నెయ్యి వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది సో నెయ్యి కొంచెం కరిగి వేడైన తర్వాత ఒక పావు కప్పు వరకు జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ జీడిపప్పును దోరగా వేయించుకోవాలండి ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది దీంతో పాటు మీరు కావాలంటే బాదం కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు వేయించుకున్న తర్వాత కిస్మిస్ వేసుకుంటున్నానండి మీరు కిస్మిస్ తో పాటు బాదం వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు సో కిస్మిస్ కూడా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మీరు కావాలంటే ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అందులోనే మనం ముందుగా గ్రేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా అది మొత్తం కూడా వేసేసుకోవాలి వాటర్ తో సహా వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో మొత్తం వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో ఉంచుకోవాలండి వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ అంతా ఎగిరిపోవాలంటే కొంచెం హై ఫ్లేమ్ లో ఉంచుకోవాలి హై ఫ్లేమ్ లోంచి ఈ విధంగా కలుపుకోవాలండి గుమ్మడికాయలో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలండి మనకి ఒక 5 టు 8 నిమిషట్స్ పాటు టైం పడుతుంది అంతవరకు కూడా హై ఫ్లేమ్ లో ఉంచుకొని కలుపుకోవాలి ఇట్లా వాటర్ అంతా కూడా పోయిన తర్వాత ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ గుమ్మడికాయ అంతా యూస్ చేశాను కాబట్టి 1 1/2 కప్ షుగర్ యూస్ చేస్తున్నాను అంటే 3 కప్స్ వచ్చి ఇంకొక హాఫ్ కప్ వచ్చింది కాబట్టి నా స్వీట్నెస్ కి తగినట్టుగా నేను యాడ్ చేసుకున్నాను సో మీరు మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు అంటే 3 కప్స్ కి 1 1/2 కప్ షుగర్ అన్నట్టుగా నేను అలా వేసుకున్నాను అన్నమాట సో ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని దీన్ని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఒక 10 నిమిషట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడికించుకుంటే ఈ విధంగా దగ్గర పడుతుందండి చూసారు కదా pan నుంచి కూడా సెపరేట్ అవుతూ ఉంది సో ఇలా దగ్గర పడి pan నుంచి సెపరేట్ అవుతున్న టైం లో కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే గ్రీన్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే రెడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేకపోతే ఇలానే ఉంచేసుకోవచ్చు కూడా సో ఫుడ్ కలర్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఇవి రెండు కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి సో కలర్ వేస్తే బాగుంటుందని వేసానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు సో ఇదిలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంకొక టీ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి ఘీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి ఉంచుకున్నాం కదా కాజు కిస్మిస్ అవి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవి వేసిన తర్వాత మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి బూడిద గుమ్మడికాయ హల్వా అనేది రెడీ అయిపోతుందండి
చూసారు కదా చాలా టేస్టీగా అండ్ ఈజీగా హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సమ్మర్లో ఈ గుమ్మడికాయలన్నీ బాగా దొరుకుతాయి కాబట్టి అందరూ ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు ఎప్పుడు చేస్తున్నారు అండ్ మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.